మన వరదలకు జరిగినప్పుడు బాగానే అన్ని జరగాల్సినవి జరిగినాయా? వరదలు వచ్చినప్పుడు అందరు పట్టించుకోవాల్సిన అధికారులు బాగా పట్టించుకున్నారా? అని జరగాల్సినవి బాగా జరిగినాయా? ప్రతి ఒక్కటి కూడా వెజిటేరియన్తో సహా రైస్తో సహా ప్రతి ఒక్కటి కూడా టార్పాన్తో సహా ఈ మండలంలో ప్రతి ఒక్క ముంపు బాధితుడికి ప్రతిది కూడా స్పష్టంగా అనేది అందిందని నేను ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నా సార్. అది కాకుండా మీరు మాట్లాడొద్దన్నా కూడా మాట్లాడవలసిన తప్పదు సార్. మీరు ఇష్యూ ఏంటంటే ఇక్కడ తప్పనిసరిగా పోలవరం ఇష్యూ సార్. మాది అతి దగ్గరలో సబరికొత్తగూడెంలో సబరి రోడ్డున 1.5 కిలోమీటర్ పరిధిలో ఉంటుంది సార్. దివంగత ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడే మా గ్రామాన్ని కూడా తీసుకోవడం జరిగిందండి. 2006లో సర్వే చేసి 2008లో అక్కడ ఉన్నటువంటి భూములకు ప్యాకేజీ ఇవ్వడం జరిగింది సార్. దాంతోపాటు తర్వాత నాన్నగారు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీసం పట్టించుకునే దాఖలాలు లేవండి. తర్వాత ఆ ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ మీరు తనయుడికి తగ్గట్టు తండ్రికి తగ్గట్టు తనయుడుగా మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఎనోరేషన్ సర్వే ఆ 32 గ్రామాలని కూడా మళ్ళీ 41 కౌంటర్లో తీసుకోవడం జరిగింది సార్. మాకు చాలా ఒక చిన్న వరద వస్తే 50 అడుగుల వరద వస్తే సార్ మా గ్రామాన్ని చుట్టూ మూసేసి ఇల్లు కూడా పట్టడం జరుగుతుంది. దాన్ని కలెక్టర్ గారు పర్యవేక్షించారు సార్. దాంతోపాటు ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఎమ్మెల్యే గారు కూడా పర్యవేక్షణలో తీసుకున్నారు సార్. అయితే నేను ఒక చిన్న రైతుని సార్. మా గ్రామంలో నేను 5 ఎకరాల పొలం సాగు చేసుకునే రైతుని సార్. ఒకప్పుడు నాన్నగారు హయాంలో, ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ కూడా మనకి బ్యాక్ వాటర్ వచ్చేసి ఆ ప్రాంతాన్ని ఆ పొలాల్ని ముంచేయడం వల్ల మనకి జూన్ జూలైలో వేసే పంటలు అటువంటి పంటలు కూడా బాగా వెనక్కిపోయి మినుము పెసరి అధికంగా పండే పంట ఈ సార్వతమైన భూమిలో పండే పంటలు సార్. అయితే మాకు ఇక్కడ ఏంటంటే వర్షాధార పంటలు సార్. వరి పండించడానికి కూడా వీలుగా కాలేనటువంటి ఈ పరిస్థితి వస్తుంది సార్ ఫ్లడ్ కారణంగా. దయచేసి మీరు మాట్లాడొద్దన్నా కూడా మా నుంచి దయ ఉంచి సార్. తప్పనిసరిగా మేము కంక్లూడ్ చేయవలసిన అవసరం ఉంది సార్ ఇష్యూని. మా గ్రామంలో 286 కుటుంబాలు ఉంటాయి సార్ మా పరిధిలో. అక్కడ 52 మందికి రైతులు కూడా పొలాన్ని ఆధారంగా చేసుకొని రైతులు బతికే పరిస్థితి ఉంది సార్. మేము లాస్ట్ అక్టోబర్లో అప్పుడు పంటని సాగు చేసుకోవాల్సి వస్తుంది సార్. దయచేసి ఎంత త్వరగా మాకు R&R ప్యాకేజీ కల్పించి రీలొకేట్ చేస్తే ఎత్తైన ప్రదేశంలో పునరావాసం కల్పించేసి మమ్మల్ని అక్కడ తరలించే విధంగా మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకురావాలనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం, ఈ వేదిక మీద తెలియజేస్తున్నామని. మేము ఇట్లా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఈరోజు కూడా అనుకోలేదు సార్, మీతో ముఖాముఖిగా మాట్లాడతామని ఊహించిన పరిస్థితిలో కలెక్టర్ గారు ఎమ్మెల్సీ అనంతబాబు గారు ధనలక్ష్మి గారు సొరవతో ఈరోజు మీ ముందుకు వచ్చి మాకు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు సార్. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా మీలో చేర్చడం అనేది మా తరపున ఆశావాదండి. దయచేసి సార్ మా విన్నపం ఒకటే సార్. మాకు ఇష్యూ అంటే ఉంటే పోలవరం దాని మీద ఇష్యూ ఉంది సార్. గత ప్రభుత్వమేమో ఎటువంటి సర్వే చేయకుండా కాబర్ డ్యామ్ అడ్డంగా కట్టేసి ఈ ముంపు పరిధిలోకి బాగా మునిగిపోయే పరిస్థితి వచ్చింది సార్. ఈ కాబర్ డ్యామ్ అడ్డంగా ఉండడం వలన ప్రతి ఇయర్లీ కూడా గోదావరి ఆ మట్టి అనే పూడికిపోతూ ఉండడం వల్ల ఆ పూడికిపోతూ గోదావరి కూడా అన్ని ప్రాంతాలని కూడా ముంచెత్తడం జరుగుతుందని మీ సభాముఖంగా తెలియపరుస్తున్నామండి. సీఎం సార్ ఒక్కటేనండి మా వింపం, మాకు R&R ప్యాకేజీ తక్షణమే కల్పించాలి. ఎందుకంటే మా బాధలు ఒక రైతు బాధలు అలా ఉన్నాయి సార్. తప్పదండి మీరు కేంద్రాన్ని వేలాడైనా ఏం చేస్తారో మాకైతే తెలియదు, కానీ మీరు కేంద్రాన్ని ఒప్పించేసి ఆ బిల్లు పాస్ మీరు చెప్పినట్లు ఆ బిల్లు పాస్ అయ్యేటట్టు చూడాలని కోరుకుంటూ మాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే బాబు గారికి ధనలక్ష్మి గారికి మన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ మరొకటి చెప్పండి. మా బాధ సార్, మాది ఎటపాక మండలం సార్, మాది నందిగాం గ్రామం. ఆ ఎటపాక మండలంలో
పంచాయతీ ఉన్నాయి సార్, 21 పంచాయతీల్లో చెప్పింది నోట్ చేసుకున్నాను సును. జరిగేది పద్ధతిలో జరుగుతూనే ఉంటుంది సును. తన ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూనే ఉండం. జరుగుతూ ఉంది కాబట్టి ఇంతకు ముందు హయాంలో కేవలం 3,000 పీడిఎఫ్లు మాత్రమే షిఫ్ట్ చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఈరోజు దాదాపుగా 20,000 పీడిఎఫ్లు షిఫ్ట్ చేసే కార్యక్రమం ఈరోజు ఇప్పటికే 12,000 పీడిఎఫ్లు జరిగినాయి. ఇంకా మరో ఇంకొక 8,000 పీడిఎఫ్లు కూడా షిఫ్ట్ చేసే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. లిడార్ సర్వే కూడా అదే పనిగా చేయించడం కూడా జరుగుతూ ఉంది. నేను చెప్పినట్టుగా ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా మన చేతుల్లో ఉండి మన డబ్బులు ఇచ్చేది కాదు కాబట్టి కొంచెం అంత మనం అనుకున్నంత స్పీడ్గా చేయలేకపోతూ ఉండం. బట్ అట్ ద సేమ్ టైం ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూనే ఉండం. పని జరిగించే విధంగా వాళ్ళ మీద తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా వేగం అందుకుంటుంది సార్. మా ఒక విన్నపం సార్, ఎందుకంటే మీరు అధికారంలో ఉంటేనే, మీరు అధికారంలో ఉంటేనే మాకు న్యాయం జరిగేటట్టు ఉందనేసి ఈరోజు ఈ సభాముఖంగా తెలియపరుస్తూ మిమ్మల్ని ప్రశ్నించడం జరిగింది సార్. మీరు మరలా అధికారంలో వస్తారని కూడా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.